వేమగిరి సామర్లకోట కెనాల్ రోడ్డు గురించి నాలుగు సార్లు అసెంబ్లీలో ప్రస్తావించానని ఇది నిజం కాదని ప్రస్తుత ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేని పక్షంలో ఎమ్మెల్యే శాసనసభ పదవికి రాజీనామా చేస్తారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. అనపత్తిలో కెనాల్ రోడ్డు దుస్థితిపై అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నీటి గుంటల వద్ద కాగితపు పడవలు వదిలి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోడ్డు చాలా అద్వానంగా ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని నిరసన తెలిపేందుకు పాదయాత్రలు చేసే సందర్భంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగా పోలీసులతో అడ్డుకుంటుందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సత్తి దేవానందరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, కరి శేషరత్నం, అనపర్తి మండల నాయకులు పాల్గొన్నారు. కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు దుస్థితిని ఇవాళ మనం ప్రత్యక్షంగా చూడటం జరుగుతోంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ గోతుల్లో కాగితం పడవల్ని వేసి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన రోడ్డు. ఇక్కడ దాదాపుగా 13 మండలాల ప్రజలు ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తారు. ఇటు రాజమండ్రి చేరాలన్నా, ఇటు కాకినాడ చేరాలన్నా ఇది ప్రధానమైన రహదారి. 16 నెలల కాలం నుంచి కనీసం 1 రూపాయి కూడా ప్యాచ్ వర్క్కి ఈ రోడ్డు పైన ఖర్చు పెట్టలేని పరిస్థితి ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు వారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండగా పాదయాత్రలు చేసి డాంబికాలు పలికిన వ్యక్తి. నేను అధికారంలోకి వస్తే సంవత్సరంలో ఈ రోడ్డుని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయిస్తాను, వెడల్పు చేయిస్తానని పెద్ద పెద్ద ఓటకపు వాగ్దానాలు చేసిన వ్యక్తి. మరి ఇవాళ 16 నెలల కాలం అయినా దీనిపైన కనీసం 1 రూపాయి కూడా ప్యాచ్ వర్క్కి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఇవాళ అయింది. మరి 16 నెలలుగా మేము ఈ రోడ్డుపైన ఎందుకు మౌనం వహించామనేది ఈ సందర్భంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 300 కోట్ల రూపాయలు దీని వెడల్పు కోసం కేటాయించి రోడ్డుని పునర్నిర్మాణం చేయాలని టెండర్స్ పిలిస్తే, ఆ రోజు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ టెండర్స్ వేయడం, వాళ్ళు మొబలైజేషన్ అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు పనులు మొదలు పెట్టకుండా అస్తవ్యస్తంగా రోడ్డుని కల్వర్ట్లు ఓపెన్ చేసి అక్కడక్కడ బెర్మ్స్ ఓపెన్ చేసి వదిలిపెట్టేసిన పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిపైన తీవ్ర ఒత్తిడి తేవడం, నోటీసులు ఇవ్వడం, ఇచ్చిన మొబలైజేషన్ అడ్వాన్స్ని రికవర్ చేయడం, తర్వాత అల్టిమేట్గా టెండర్ టెర్మినేట్ చేయడం కూడా జరిగింది. ఆ పరిస్థితుల్లో టెంపరీగా ప్యాచ్ వర్క్ కోసం ఆ రోజు 9 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పూర్తి స్థాయిలో సామర్లపాట నుంచి వేమగిరి వరకు ప్యాచ్ వర్క్ చేయించి తర్వాత 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి 6 కల్వర్తుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కూడా జరిగింది. తర్వాత 2018 చివరిలో అనపర్తి కాన్స్టెన్సీ లిమిట్ అంటే బ్రహ్మదేవ యువతల నుంచి ద్వారపూడి మధ్య వరకు, అనపర్తి ద్వారపూడి మధ్య వరకు 50 లక్షల రూపాయలు మంజూరు చేసి మరలా ప్యాచ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఈ 16 నెలల కాలంలో కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేయని పరిస్థితి. యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ఎమ్మెల్యే గారు లేదా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ప్రత్యేక కృషితో రాదు యాన్యువల్ మెయింటెనెన్స్. ప్రతి సంవత్సరం ప్రతి రోడ్డుకి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఆ కిలోమీటర్ల లెక్కన మెయింటెనెన్స్ గ్రాంట్ ఉంటుంది. ఆ గ్రాంట్తో ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఎవరు అడిగినా అడగకపోయినా అధికారులు ప్యాచ్ వర్క్ చేస్తూ ఉంటారు. అది కూడా ఈ సంవత్సరం చేయని దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు దీనికి అడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రితో మాట్లాడాను, నిధులు మంజూరు అవుతున్నాయి, తొందరలోనే ప్యాచ్ వర్క్ చేస్తామని. రెగ్యులర్ మెయింటెనెన్స్ గురించి అడగట్లా నేను, స్పెషల్ ప్యాచ్ వర్క్ ఏం చేయిస్తారు ఈ రోడ్డు పైన? మీరు ముఖ్యమంత్రి గారితో ఎప్పుడు మాట్లాడారు? ముఖ్యమంత్రి గారిని మీరు ఎప్పుడు కలిశారు? అటు పార్లమెంటు సభ్యులు కృషి చేస్తూ ఉన్నారన్నారు, పార్లమెంటు సభ్యులు దేనికి కృషి చేస్తూ ఉన్నారు?
అటు కాకినాడ పార్లమెంట్ సభ్యులు కానీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు కానీ ఏ గ్రాంట్ నుంచి దీంట్లో నిధులు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది స్పష్టం చేయండి. మీరు నాకు తెలిసి ఈ 16 నెలల కాలంలో ముఖ్యమంత్రిని కలిసింది ఒకే ఒక్కసారి 69 లక్షల రూపాయలు చెక్ తీసుకెళ్తే మీకు 5 నిమిషాలు మాత్రం ముఖ్యమంత్రి గారు సమయం కేటాయించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఎంత దురదృష్టకరమైన పరిణామమో అందరికీ తెలుసు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక శాసనసభ్యుడు ఇంత హీనమైన పరిస్థితిలో ఉంటే అసలు ఏ విధంగా మీరు ప్రజాసేవ చేయగలుగుతారు? మీ ముఖ్యమంత్రిని కలవడానికే మీకు వారి సమయం ఉండల. మీరు ఎందుకు ఇక్కడ ప్రెస్ మీట్లో కబుర్లు చెప్తారు? 16 నెలలు మేము ఎందుకు మౌనంగా ఉన్నామంటే మీరు మొన్న ఒక మాట చెప్పారు వరల్డ్ బ్యాంక్ నిధులు ఒకసారి క్యాన్సిల్ అయితే రావాలి. వరల్డ్ బ్యాంకే కాదు, ఇవాళ ఏడిబి ఉంది, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, అదేవిధంగా ఎన్డీబీ ఉంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ రెండు కూడా ప్రతి రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి నిధులు ఇస్తూ ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఎన్డీబీ 8,000 కోట్ల రూపాయలు ఆ రోజు రోడ్ల మంజూరు కోసం శాంక్షన్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రతిపాదనలు మార్చి కొన్ని రోడ్లు వేరే రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ 6,500 కోట్లతో రోడ్స్ కొత్త రోడ్స్ ప్రపోజ్ చేసి మీరు శాంక్షన్ చేయించారు. మీ సమర్థత వల్ల దాంట్లో ఏమన్నా ఈ రోడ్ని ఇంక్లూడ్ చేయించి శాంక్షన్ చేయించి రోడ్డు మరమ్మతులు చేపడతారేమో అని సంవత్సర కాలం, ఆ 16 నెలల కాలం మేము మాట్లాడకుండా వెయిట్ చేయడం జరిగింది. ఆ ఎన్డీబీ గ్రాంట్ ఫైనలైజ్ అయిపోయింది, టెండర్స్ కూడా పిలిచేశారు. దురదృష్టవశాత్తు మన కెనాల్ రోడ్డు దాంట్లో ఇంక్లూడ్ అవ్వలేదు. అందువల్ల ఇవాళ 16 నెలల తర్వాత మేము దీనిపైన మాట్లాడుతూ ఉన్నాం. మీరు మొన్న వరల్డ్ బ్యాంక్ నిధులు ఒకసారి పోతే రావని చెప్పారు, ఎన్డీబీలో ఎందుకు మీరు ఇంక్లూడ్ చేయించలేకపోయారు? ఏడీబీలో ఎందుకు ఇంక్లూడ్ చేయించలేకపోయారు? అసలు ఈ రెండు బ్యాంకులు కూడా ఏడేస్తాయి అనే సంగతి మీకు తెలుసా తెలియదా? పార్లమెంట్ సభ్యులు కృషి చేస్తూ ఉంటే ఈ రెండింటిలో చేయొచ్చు కదా, ఎందువల్ల చేయలేదు? అదేవిధంగా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఈ రోడ్డు గురించి నేను అసెంబ్లీలో మాట్లాడలేదని చెప్పారు. 4 సార్లు మీకు ఏ విషయం ఏ సమయంలో మాట్లాడాలో తెలియని వ్యక్తి మీరు. అసలు ఈ సబ్జెక్ట్ని 0 ఓవర్లో ప్రస్తావించడం అనేది అవివేకం. 0 ఓవర్ ఎందుకు పెట్టారో తెలియదు మీకు. నేను క్వశ్చన్ అవర్లో ఒకసారి రోడ్స్ పైన, ఆంధ్రప్రదేశ్ రోడ్స్ పైన అసెంబ్లీలో జరిగిన షార్ట్ డిస్కషన్లో ఒకసారి నేను ప్రత్యేకమైన ప్రశ్న వేసి ప్రస్తావించటం, ఈ విధంగా 4 సార్లు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించాను. అదేవిధంగా మీరు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రోడ్లు ట్రాన్స్ఫై కంపెనీకి అలాట్ చేశారని మాట్లాడిన దానిపైన నేను ఒక సవాల్ చేశాను. దానిపైన చర్చకు సిద్ధం. అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫైకి ఇచ్చినట్టు నిరూపించగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశా. లేదంటే నిరూపించలేకపోతే మీరు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నిస్తే ఇంతవరకు మీ దగ్గర నుంచి సమాధానం లేదు. అదేవిధంగా మీ అనుయాయులు మాట్లాడుతూ నేను శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ రెండు విషయాలు నేను శాసనసభలో ప్రస్తావించలేదన్న విషయాన్ని కానీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు ట్రాన్స్ఫై కంపెనీకి అలాట్ చేసిందనే విషయం కానీ మీరు నిరూపించగలిగితే నేను మొన్న చెప్పిన మాట కట్టుబడి ఉన్నా. మీలా భయపడి పారిపోయే వ్యక్తిని కాదు, నేను మొన్న ఇచ్చిన మాటకే కట్టుబడి ఉన్నా. నేను శాసనసభ్యత్వానికి ఎప్పుడూ పోటీ చేయను, రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను. మీరు నిరూపించలేకపోతే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారా అని మరలా డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు నోరు విప్పండి, ధైర్యం దమ్ము ఉంటే నోరు విప్పి నేను ఇచ్చిన సవాల్కి ప్రతిస్పందించండి. అవాకులు చవాకులు మాట్లాడటం కాదు, అవాస్తవాలు మాట్లాడటం కాదు, అజ్ఞానంతో మాట్లాడటం కాదు, వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. వాస్తవాలు మాట్లాడండి, నిజాలు చెప్పండి, ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేయకండి. తక్షణమే ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంత కార్యక్రమాన్ని తెలియజెప్పడం జరిగింది.